चावल। హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ నేను సందీప్రాజ్ నా పేరు. ఇది జూన్ 10వ తారీఖు నుండి ఈ వినాయకుడి పనులు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మొట్టమొదట ఏపీ నుండి సర్వే కట్టెలు తెచ్చి మనం షెడ్ స్టార్ట్ చేసినాము. దాని తర్వాత బిల్డింగ్ పనులు అయినాయి. బిల్డింగ్ పనులు అయిన తర్వాత ఆర్టిస్టులు వచ్చారు. ఫస్ట్ టైం కాబట్టి మట్టి వినాయకుడికి ఆర్టిస్టులు ఒడిశా నుండి పిలిపించడం జోగారావు గారిని. తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్లేసులలో ఉండే ఒకటి వైఎంసీఏ, ఒకటి సికింద్రాబాద్, మళ్ళీ హైదరాబాద్. సికింద్రాబాద్లో పెద్ద దేవాలయం రెడీ అయిపోయింది, వైఎంసీఏ మాత్రము విగ్రహం పెట్టలేదు. మళ్ళీ హైదరాబాద్లో ఒక అడుగుతో పెట్టినాము విగ్రహము, మరి దాదాపు 60 అడుగుల పెద్దలో కూడా తయారు చేశాము. డిజైన్ కళాకారులు చెన్నై నుండి, మహారాష్ట్ర నుండి, అట్లా 5 స్టేట్ల నుండి వచ్చిన కళాకారులు. ఇది రాత్రింబాలు కష్టపడ్డారు. దాదాపు 150 మంది కార్మికులు కని విని ఎరగనీతో 150 మంది రాత్రింబాలు కష్టపడి ఈ వినాయకుడు తయారు చేసిండ్రు. మరి 5 అంతస్తుల వినాయకుని టెంపుల్, దానిపైన వినాయకుని విగ్రహం పెడదామనుకున్నారు. కానీ అది ఇప్పుడున్న దాంట్లో ఒక లైబ్రరీ, దాని కింద ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవుతూ ఉంది. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ సంవత్సరం పెంచుకుంటూ 2014 వచ్చేసరికి ఒక 60 సంవత్సరాల సెలబ్రేషన్ చేసినప్పుడు వినాయకుని వెత్తు పెంచడం అసాధ్యం అని చెప్పినప్పుడు మేము తగ్గిస్తా అన్నాం. కానీ ప్రజలందరూ లేదు, వినాయకుని ఎత్తులో ప్రాముఖ్యత, ఎందుకంటే ప్రపంచంలో వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరి దృష్టి కాగితవాద మరుతుంది అని చెప్పినప్పుడు దాదాపు ఈ వినాయకుడు 45 టన్ల స్టీల్ ఉన్న 45 టన్ల వెయిట్ గల వినాయకుడు, 28 టన్ల స్టీలు, ఇది ఘననాథుడు. 29 వరకు ఈ వినాయకుడు కంప్లీట్ అవుతుంది. 29వ తారీఖు రోజు ఈ వినాయకుడిని కర్రను నిప్పేస్తాము, ఈ భక్తులకు దర్శనానికై వదులుతాం. 1954లో శంకరయ్య గారు స్వాతంత్ర సమర యోధులు ఉండే ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టాడు. మరి ఒక్క అడుగు పెట్టినప్పుడు ఎందుకు పెట్టాడంటే అప్పట్లో బాలగంగాధర్ గారు, తిలక్ గారు అందరిలో ఐకమత్యం తేవాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. మళ్ళీ ఆ రోజు ఆ స్ఫూర్తితో మళ్ళీ ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టారు. మరి ఒక విషయం ఏంటంటే 31 తారీఖు నాడు వినాయక చవితి ఉంటుంది కాబట్టి ఆ రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా బారికేడ్స్ కానీ, అడుగడుగున పోలీసులు కానీ ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం కూడా అన్ని విధాలు ఏర్పాటు చేస్తాం. ఇది 31వ తారీఖు నాడు వినాయక చవితి. ఈ వినాయకుని ఊరేగింపు కూడా బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంటుంది. ఫస్ట్ మొదటగా ఏంటంటే కలర్స్ కాదండి, ఫస్ట్ వినాయకుడు ఏ విధంగా తయారు చేశారని మీరు చూసినట్టయితే ఒక 4-5 లేయర్లలో వినాయకుని పని చేయడం జరిగింది. ఎందుకంటే మట్టి మీదలో తయారు చేశాము, మట్టిలో తయారు చేసిన తర్వాత దీన్ని తీసుకోవడం అనేది అసాధ్యం అని అందరు అనుకుంటారు. ఫస్ట్ ఏంటంటే మట్టితో పాటు వరికట్టి పెట్టారనమాట, వరికట్టితో ఫస్ట్ లేవర్లో కొట్టారు. మీరు సెకండ్ లేయర్లో చూసినట్టయితే వరి పొట్టు మట్టి తయారు చేశారనమాట. వరిగడ్డి మట్టి పెట్టిన తర్వాత పగులు వస్తుంది మట్టికి, దాని నైజం అనమాట మట్టి రావడం, పగలడం అనేది. ఈ సెకండ్ లేయర్ తర్వాత పగలడం ఆగుతుంది. థర్డ్ లేయర్ చూసేటైతే గోని సంచి రా మీటర్లు మట్టి పెట్టారనమాట. ఫోర్త్ లేయర్ వచ్చినప్పుడైతే మన కూర బటన్ వైట్ బటన్ ఉంటుందన్నమాట, వైట్ క్లాత్తో ఫినిషింగ్ చేయడం జరిగిందనమాట. దానిపైన మట్టితో ఫినిషింగ్ చేయడం వల్ల ఎటువంటి బ్రేకేజెస్ అని లావన్నమాట. ఈ 4 లెవెల్లో మట్టి రెడీ అయిన తర్వాత ఒక 2 రోజులు ఆరుతుందన్నమాట. ఆరిన తర్వాత పెయింట్ వేయడం అని జరిగిందనమాట. పెయింట్ ఏంటంటే వాటర్ ఎలమెంట్స్ పెయింట్ చేస్తే వాటర్ కలర్స్ వేయడం జరుగుతుందన్నమాట. మరి ఇంతకుముందు పిఓపి విగ్రహాలు చూసినట్టయితే, ఈ మట్టి విగ్రహం చేసినట్టయితే ఒక్కొక్క కోటేస్తే పిఓపి విగ్రహం సరిపోతుండే, కానీ మట్టి విగ్రహానికి మీరు తీసుకున్నట్టయితే 3 లేయర్లలో పెయింటింగ్ వేయడం జరుగుతుందన్నమాట. అందరూ మట్టి వినాయకుడు ఇక్కడే నిమజ్జనం చేస్తారనుకుంటారు, కానీ ఈ వినాయకుడిని నిమజ్జనము ఎప్పట్లాగానే మనం 27 సంవత్సరాల నుండి ఉత్సంతాగా లేస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా 68వ సంవత్సరము ఈ వినాయకుని ఉత్సంతాగా నిమజ్జనం. కొన్ని సంవత్సరాల నుంచి శిల్పి రాజేందర్ గారు, ఆయన తమిళనాడు, అయినా హైదరాబాద్లో సెటిల్ అయ్యారనమాట. ఆయన తమిళనాడు నుంచి సంబంధించిన ఒక 20 కళాకారులు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి సుభాష్ అనే టీం ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఒక 15 కళాకారులు, అదేవిధంగా ఒరిస్సా నుంచి సంబంధించిన కళాకారులు, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సుమారు 5-6 రాష్ట్రాల కళాకారులు వచ్చి ఈ వినాయకుని తయారు చేయడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం వినాయకుడికి ఏదో ఒక రూపంలో మనం భక్తులకు దర్శనానికి పెట్టుకుంటాము. ఈ సంవత్సరము లక్ష్మి, పంచముఖ లక్ష్మి మహాగణపతిగా నామకరణం చేశాం. ఈ ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి, ఒకవైపు గాయత్రి మాత, ఇట్లా ప్రతి సంవత్సరం భక్తులకు, భక్తుల జీవనల గురించి అందరికి దీపం పంచి ఉండాలని ఆ భగవంతుని ఏర్పాటు చేస్తాయి. మరి 2020లో చూసినట్టయితే కరోనా సందర్భంలో 15 అడుగుల మట్టి విగ్రహం తయారు చేశాము. మళ్ళీ 2021లో మీరు చూసినట్టయితే దాదాపు 41 అడుగులో అనంత ఇది
श्री पंचमुख रुद्र महागणपति तैयार मरी संवर चूस पंचमुख महालक्ष्मी गणपति का दर्शन वैपुर चूस षण्मुख सुब्रह्मण्य स्वामी मरक वेपर चूस पंचमुख त्रिशक्ति मैंने गायत्री माता तो दर्शन इवबोता बस्ती चाल मनुष्य वालों चत बदल दाने तरह विनायक मुझे आर्च पड़ता आर्च अतु मेन सपोर्ट दादा इरव लक्षल पैन आये तप इंको 10 मंदि डोनर्स ग्लोबल हास्पिटल रवींद्रनाथ पवन HDFC बैंक पनचे वेंकटेश्वर गार अडवकेट मंदी सपोर्ट गत संवर चूस मरी गायत्री रवि गार लक्ष या वेल हईयेस्ट चंद आईने इच्छार कोटि रूपये अंटर दर 80 लक्षल पैन एंक अच्छा उन्दे 10 रोजल दादापू 10 నుంచి 15 లక్షల ఖర్చు ఉంటది ఎట్లాంటే ప్రతిరోజూ మేము పులిహోర ప్రసాదం పంపిణీ చేస్తాము భగవంతునికి ప్రతిరోజూ పూల డెకరేషన్ ఉంటుంది మరి చివరి రోజు చూసినట్లయితే వినాయకునికి నిమజ్జనం తీసుకోనికి దాదాపు 2 నుంచి 3 లక్షల రోజు ఒక రోజే ఉంటుందన్నమాట దాదాపు 80 నుంచి పైన లక్షల పైన ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాము వారు వినాయక చవితి పండుగ రోజు వచ్చి దర్శించుకోవచ్చు మొట్టమొదటి పూజ మన గవర్నర్ మరి సీఎం గారు కూడా ఇన్వైట్ చేశాము మా లోకల్ ఎమ్మెల్యే మా प्रेसिडेंट दानम नागेंद्र गारु अट्ला मिनिस्टर अंदर वस्तर फस्ट पूज गवर्नर गारु चेतुल मीद उंटुंदि आ तर्वात भक्तुलकु दर्शनानिकि अन्नि विधालु एर्पाटु चेस्तां मरि ई विनायकुनि पेट्टे प्रांतंलो ओक अम्मवारि टेंपल उंडे दानि रीकन्स्ट्रक्षन् चेसि దాని పెద్ద దేవాలయం కట్టాలన్న ఉద్దేశంతో మొదలు పెట్టారు పండితుడు విఠల శర్మ గారు అని ఉన్నారు శిల్పి రాజేంద్ర గారికి చాలా సన్నిహితులు ఆయన ఏమన్నారు అంటే ఈ అవతారాన్ని పెట్టినట్లయితే ఈ అవతారాన్ని పూజించినట్లయితే ప్రజలకు చాలా మంచి జరుగుతుందని ఆయన చెప్పడం వల్ల ఈ కాన్సెప్ట్ అనేది మేము తీసుకోవడం జరిగిందన్నమాట ప్రభుత్వ పరంగా నిన్నే శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు మాకు కావాల్సిన ఏమేమి సౌకర్యాలను అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎందుకంటే సీఎం కేసీ గారి ఆదర్శంతోని ఆయన మీకు ఏవి కావాలో సారి వెళ్ళి మాట్లాడమన్నారు మీకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తామన్నారు అదే విధంగా దానం నాగేందర్ గారు అందరూ ప్రజలు కూడా మాకు సపోర్టివ్ గా ఉంటారు మాకు ఏమేం అవసరాలని అన్ని వాళ్ళు లాడి ఏర్పాటు చేస్తారు ఆర్ఎంబి వారు బ్యారికేడింగ్ జీహెచ్ఎంసి వారు ట్రీ కట్టింగ్ మళ్ళీ ఇక్కడ ఉన్న క్లీనింగ్ అదే విధంగా వాటర్ వెట్ వారు తీసుకుంటే వాటర్ ఫెసిలిటీ అన్ని రకాలుగా ఎలిసిరివాడు పవర్ సప్లై కావచ్చు ఎటువంటి ఇంటరప్ట్ కాకుండా మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు చెప్పారు అన్నమాట చూడండి దాదాపు ఈ సమయం పండుగ మూడు నెలలు జరగాలంటే మాకు దాదాపు 6 నెలల శ్రమ ఉంటది ఎప్పుడైతే మే నెల స్టార్ట్ అయిన అనుకోండి వినాయక చవితి తర్వాత నవరాత్రులు కూడా జరుగుతాయి అప్పటి వరకు మేము వేరే పనిలేని ఏం పెట్టుకోను దీనిపైనే 6 నెలలు మాత్రం వినాయకునికి కేటాయించవలసి వస్తుంది మూడు నెలల 10 రోజులు మేము శ్రమ చేసిన తర్వాత 11 రోజులు ఉంటది 11 రోజుల తర్వాత మన వినాయకునికి ఇంకో పనులు ఉంటాయి 15 రోజులు దాని తర్వాత మళ్ళీ ఇమిడియట్లీ నవరాత్రులు వస్తాయి అంటే దాదాపు 5 నుంచి 6 నెలలు ఈ పనిపైనే ఎంగేజ్ అయి ఉండవలసి వస్తుంది అన్నమాట చాలా సంతోషం వస్తుంది ఎంత కష్టపడము తర్వాత కూడా వినాయక చవితి వినాయకుని చూసిందంటే ఆ కష్టం అనేది వెళ్ళిపోతది ఈ 68 సంవత్సరాల చరిత్రలో కోట రూపాయలు అంటే మాదర 5-600 కోట్లు ఉండాలి కానీ మాకు ఈ రోజు కూడా మాకు సొంత ఇల్లు అనేది లేదన్నమాట ఎందుకంటే మేము ఉన్నది జాయింట్ ఫ్యామిలీ మా పెద్దనాన్న ముగ్గురు కలిపి 100 గజాల జాగ ఉంది దీనికి మాత్రం ఎటువంటి ఆస్తిపాస్తులు అనేది మాకు లేవు 68 సంవత్సరాల చరిత్రలో కానీ మా ల్యాండ్స్ అనేది డిస్ప్యూట్లో ఉన్నాయి అది ఇప్పటికీ ఉన్నది అది కావు అది చెప్పుకొని సంతోషపడేటట్టు ఉన్నది గుట్టల బేగంపేటలో ఉంది అదేవిధంగా కుగుట్పట్లే ఉంది మేము చెప్పుకొని సంతోషాలు కానీ 100 గజాలు కాదు 50 గజాలు జాగ కూడా మా పేరు మీద మా నాన్న పేరు మీద ఎవరి పేరు మీద లేదు ఇదైతే 100% ఎవరైనా ఉందని నిరూపిస్తే వాళ్ళ పేరు మీద రాసిచ్చేస్తాం ఇదైతే ఓపెన్ ఛాలెంజ్ ఏం లేదు మాకు హెల్త్ వైర్గా మంచి చూసుకోవాలి ప్రజలందరూ మంచి ఉండాలి వినాయక వాళ్ళ కోరికలన్నీ తీరాలి ప్రతిరోజు దేవుని మొక్కేటప్పుడు ఇక్కడ వచ్చే భక్తులందరూ మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మొక్తము మాకు ఎందుకంటే దేవుని సేవ ఇస్తున్నాడు ఎప్పటికీ ఏదున్నా మనం పడకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు మాకు మా కుటుంబాల ఆరోగ్యం మంచిగా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యం బాగుండాలి మాకు కూడా ఏందంటే ఫ్యూచర్ లైఫ్లో కూడా ఏదైనా ఆయన ఆసరా చేయాలంటాం కానీ భగవంతుడు ఖచ్చితంగా మా ఎంబడి అన్ని రకాలుగా సపోర్టివ్ అయితే ఉంటాడు భగవంతుడు లడ్డు అనేది ఇంతకుముందు మల్లెబాబు గారు 5-6 వేల కిలోల లడ్డు పెడుతుండే ఆ లడ్డు అనేది పంపిణీ చేయడం కష్టమవుతుంది కాబట్టి మేము లడ్డు పెట్టడం లేదు కానీ శ్రీకాంత్ అనే భక్తుడు దాదాపు 2000 కిలోల లడ్డు ఇట్లా చాలామంది లడ్డూలు పెడతారు పిల్లలు పుట్టిన తర్వాత లడ్డు కూడా పెడతారు అది పెట్టి మళ్ళీ భక్తుల పంపిణీ చేస్తాము సగం లడ్డు వాళ్ళు తీసుకోదో సగం లడ్డు భక్తులకు పంపిణీ చేస్తాము జై గణేష్ అందరూ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి భగవంతుని అందరూ నమ్మండి ఏందంటే మనం చేసిన ధర్మంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.